హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే ఎలక్షన్స్ డేట్, పోలింగ్ డేట్ అయితే వచ్చేసింది కదండి. ఇవాళ మనందరికి కూడా తెలుసు, ఇవాళ May 13th మనకి అందరికి కూడా పోలింగ్ డేట్ అయితే ఇచ్చేశారు. కాబట్టి మనందరం అయితే ఓట్ వేయడానికి వెళ్తున్నాం కదా. నేనైతే వెళ్ళొచ్చేసాను, మరి మీరందరూ కూడా వెళ్తున్నారా, వెళ్ళొచ్చేసారా అని అయితే అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాత్రం మీ ఓటును మాత్రం వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి మనకి రైట్ టు ఓట్ అనేది అయితే ఉంది. కొన్ని కొన్ని మనం నోటితో చెప్పలేనివి కూడా కొన్ని కొన్ని మనం చేతులతో చేసి చూపిస్తామని అంటారు కదండి. సో దీనికి ఒక ఉదాహరణగా ఇదని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఓటు వేశాను, ఇదిగోండి నా ఓటు అయితే నేను వేసేసి వచ్చాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. సో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి ఓటు అయితే వెయ్యండి ఫ్రెండ్స్. ఒకరిని మనం ఇంట్లోకి తీసుకొచ్చుకోవడానికే, ఒక వ్యక్తికి మనతో కలుపుకోవడానికే మనం ఎంతో ఆలోచిస్తాము. అలాంటిది ఒక దేశ నాయకుడిని మనం ఎంచుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి ఫ్రెండ్స్. అదొక్కటి దయచేసి అందరూ కూడా గుర్తు చేసుకోండి. మన భవిష్యత్తు బాగుండాలి, మనము బాగుండాలి, మన పిల్లల చదువులు బాగుండాలంటే మంచి మార్గాన్ని మనం ఎంచుకోవాలి ఫ్రెండ్స్. మన జీవితాలని మనమే మార్చుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా మీ ఓటును వేసుకుని ఖచ్చితంగా మీరు మంచి నాయకుడిని ఎంచుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.